ముప్పల్ గారు నమస్కారం సార్. నమస్తే అండి. అంటే ఈ మధ్య ఉన్న ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగం మార్చారా, చట్టాలు మార్చారా, న్యాయస్థానాల్లో కోర్టులు ఒక్కొక్క రకంగా ఉంటుందా, గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి కోర్టుకు రమ్మన్నా రాకూడదు, ఏదో సెక్షన్ ప్రకారం ప్రతిసారి ఏదో ఒక అడ్వకేట్ అటెండ్ అవుతాడని, ఏ రఘురామకృష్ణరాజు గారి తరఫున కూడా అడ్వకేట్ అటెండ్ అవుతాడు, తప్పేముంది దాంట్లో? అదే అదే ప్రొసీడింగ్స్ ఇక్కడ వేస్తే అయిపోద్ది కదా. ఒకటి మూర్తి గారు, సాంశ్రా గారు, ఇక్కడ ఆల్రెడీ హైకోర్టులో దాని మీద వాదనలు జరిగాయి. సరే, జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు హాజరవ్వాలా లేదా అనేది హైకోర్టు త్వరలోనే ఆల్రెడీ ఆర్గ్యుమెంట్స్ అయిపోయి ఆర్డర్స్ రిజర్వ్ లో పెట్టారు. అది చెప్పిన తర్వాత ఎటు దాంట్లో తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారిని కోర్టుకు హాజరమ్మని హైకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చినట్టు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అది న్యాయస్థానం ఇవ్వాల్సిన తీర్పు. ఇక్కడ ఒకటి ఏంటంటే, ఇక్కడ సిఐడికి వచ్చేటప్పటికి సిఐడి అధికార పార్టీకి జేబు సంస్థలాగా, వెన్నెముక లేనటువంటి ఒక డిపా శాఖలాగా, ఈ రోజున వైఎస్ఆర్సిపి జెండా కప్పుకున్నటువంటి ఒక సంస్థలాగా, సంస్థలోని కార్యకర్తలాగా వ్యవహరిస్తున్నారనేది నిర్వివాదాంశం. కాబట్టి ఈ రోజున ఒకటి సాంశ్రా గారు, ఆల్రెడీ సుప్రీంకోర్టు కూడా వాళ్ళు చెప్పేది ఏంటండి, దేశద్రోహ నేరము, భిన్న వర్గాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టడము, ప్రజలను రెచ్చగొట్టడము, నేరపూరిత కుట్ర, ఈ నాలుగు చేశారు. ఈ నాలుగు వాళ్ళ ఆరోపణలు విచారణ జరుపుతామని చెప్పేసి అని సాంశ్రా గారు, హిమాచల్ ప్రదేశ్ సంబంధించిన జర్నలిస్టు వినోద్ దువే ఆయన మీద కూడా ఆ ప్రభుత్వం వార్తలు రాశారని చెప్పేసి అని, వార్తలు ప్రచురించారని చెప్పేసి అని ఆయన మీద కేసు పెడితే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, నిరంకుశ ప్రభుత్వాలకు ఇది ఒక బెదిరింపు ఎత్తుగడగా మాత్రమే ఈ సెక్షన్ ఉపయోగించుకుంటున్నారు, ఈ దేశద్రోహ నేరం అనేది ఈయనకు అప్లై కాదు అని చెప్పేసి. అలానే కేదార్నాథ్ సింగ్ని కేసును కానీ, బల్వంత్ సింగ్ కేసును కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ప్రస్తావిస్తూ ఆయన మీద ఆ యొక్క కేసు కొట్టివేసిన సంగతి, క్రాష్ చేసిన సంగతి మనం గుర్తుంచుకోవాలి సాంశ్రా గారు. రెండోది ఇంకా దారుణం ఏంటంటే, ఇది సుప్రీంకోర్టు కూడా అనేక సార్లు ప్రస్తావించింది, 1897 సంవత్సరంలో తిలక్ మీద, 1922 సంవత్సరంలో మూడు ఆర్టికల్స్ జర్నల్లో, యంగ్ ఇండియా అనేటువంటి జర్నల్లో మహాత్మా గాంధీ గారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాశారని చెప్పేసి అని, ఆయన మీద 1922 సంవత్సరంలోనూ దేశద్రోహ నేరం బ్రిటిష్ వాడు కట్టారు. బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి చేసినటువంటి, వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వ్యక్తుల మీద దేశద్రోహ నేరం పెట్టారు. కానీ మన భారత రాజ్యాంగం రాసుకున్న తర్వాత భారత రాజ్యాంగం ఆర్టికల్ 19(1)(a) కింద డెఫినెట్ గా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంది. ప్రభుత్వం చేసిన తప్పులు చేస్తే విమర్శించే హక్కు ఉంది. ముప్పాలు, నేను 124 సెక్షన్ గురించి మాట్లాడలేదు, అది రాజద్రోహం, గౌరవనీయ సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో వీఆర్ ద పిటిషనర్స్ ఇన్ సమ్ కేస్, మాకు రిలీఫ్ వచ్చింది, కోయర్సివ్ స్టెప్స్ ఎటువంటి తీసుకోవద్దు, అసలు 124 ఉండాలా లేదా, మేము డిసైడ్ చేస్తాం త్వరలో అని చెప్పేసి గౌరవనీయ న్యాయమూర్తులు, ముగ్గురుతో కూడిన న్యాయమూర్తులు ప్రకటించారు, అది పెండింగ్లో ఉంది, అది స్టే ఉంది, ఉండగా కూడా మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ మూర్తి గారికి నోటీస్ ఇచ్చారు, ఇదే కేసులో విచారణ క్రమం చెప్పారు, కోయర్సివ్ స్టెప్స్ అంటే ఏంటి మాకు అర్థం కాలేదు. నెంబర్ 1, కోవిడ్ ఉందని చెప్పి కర్ఫ్యూ విధించిన ఆంధ్రప్రదేశ్లో నిజంగా విచారణకి ఇప్పుడు అవసరం ఉందా? కోర్టులన్నీ కూడా వర్చువల్లో పనిచేస్తున్నప్పుడు సిఐడి ఆఫీసర్లు కూడా రఘురామకృష్ణరాజు గారు కానీ, మా మూర్తి గారు కానీ ఎవరైనా సరే వర్చువల్లో విచారించవచ్చు కదా, థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్టయితే, పిచ్చి పిచ్చి ప్రశ్నలకు తావులేనట్టయితే సిఐడి ఆఫీసర్లు, క్వాలిఫైడ్ ఆఫీసర్లు ఇటుపక్కన మూర్తి గారు లేదా రఘురామకృష్ణరాజు గారు కూర్చొని వర్చువల్లో విచారించవచ్చు కదా, సుప్రీంకోర్టు ఆల్ హైకోర్ట్స్ వర్చువల్కి వచ్చినప్పుడు విచారణ ఇక్కడ మాత్రం ఫిజికల్ అపియరెన్స్ ఎందుకు? అవునండి, సాంశ్రా గారు ఆల్రెడీ మూర్తి గారికి 21/12/2021 నోటీస్ ఇచ్చేసి 28వ తారీఖు కోర్టుకు హాజరవ్వమని చెప్పేసి అని ఇచ్చారు. ఆల్రెడీ మీరు చెప్పినట్టుగా సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా, ఎవరైతే 2 ఛానళ్ళకు సంబంధించిన సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎటువంటి కోయర్సివ్ స్టెప్స్ తీసుకోకూడదు అని చెప్పేసి అని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది. ఇక్కడ ఒక పక్కన సుప్రీంకోర్టు సైతం
124 మీద పరిమితులు విధించాలి, అది మిస్యూజ్ అవుతుంది, అది దుర్వినియోగం అవుతుంది అని చెప్పేసి స్పష్టంగా న్యాయమూర్తులు చెప్పిన తర్వాత కూడా సుప్రీంకోర్టులో రామకృష్ణరాజు గారు కూడా ఆయనకి అక్రమంగా నిర్బంధించి థర్డ్ డిగ్రీ మెథడ్స్ ఉపయోగించారనే దాని మీద సిబిఐ ఎంక్వైరీ ఏమని ఆ ఆదేశాల కొరకు వేచి చూస్తున్న సందర్భంలో వీళ్ళు ఈ రోజున దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తారని చెప్పడం అనేది హాస్యాస్పదం అండి. అసలు సుప్రీంకోర్టే ఓపెన్ గా కామెంట్ చేసింది, అసలు ఇది దుర్వినియోగం అయిపోతా ఉంది, దీని మీద మార్గదర్శకాలు నిర్ణయించాలి అని చెప్పేసి చాలా స్పష్టంగా న్యాయస్థానం న్యాయమూర్తులు సుప్రీంకోర్టు గారు ముప్పాల గారు నేను మిగతా గెస్ట్లు మాట్లాడిన తర్వాత సబ్జెక్ట్కి వద్దాం. 124 మీరు అన్నట్టుగా సుప్రీంకోర్టు పరిశీలనలో ఉంది, అసలు ఆ సెక్షన్ వర్తిస్తుందా లేదా, స్వాతంత్ర ఉద్యమ సమయంలో ఎవరైతే తెల్లవాళ్ళకి ఎదురుగా ఎదురుదిరిగి చేశారో అసలు దేశద్రోహం ఏంటండి, రాజద్రోహం ఏంటండి? దేశద్రోహం కేసులు తప్పకుండా పెట్టాల్సిందే, కానీ రాజద్రోహం అనే కేసులు తీసేయాల్సిందే. ఇక్కడ ఎవరు రాజులు లేరండి, అందరూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన వాళ్ళే. ఒకవేళ తప్పు మాట్లాడితే, తప్పుడు వార్తలు రాస్తే, తప్పుడు పద్ధతుల్లో మాట్లాడితే కోర్టులో పరువు నష్టం దావా చేసుకోవాలి, లేదా వివిధ పద్ధతుల్లో కేసులు పెట్టాలి. తన సొంత పోలీసుల్ని పార్టీ కార్యకర్తలాగా ఉపయోగించుకుంటున్న ఈ పార్టీ నాయకులకు మరి భారతీయ జనతా పార్టీ సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, మరి ఏం చేస్తుందో. రఘురామకృష్ణరాజు గారు మొత్తం మీద భారతీయ జనతా పార్టీ మీద నమ్మకం.